మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై ప్రతిపాదనలు ఏఐసీసీకి పంపించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ నాయకులంతా సమిష్టిగా అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామన్నారు. బై ఎలక్షన్ విషయంలో సరే ఇక్కడ గానీ బయట గానీ చాలా మంది మమ్మల్ని అభ్యర్థుల విషయం అడుగుతుంటారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు మాకు మీటింగ్ లో చెప్పిన విషయం నేను ఒకసారి మళ్ళొకసారి అనౌన్స్ చేస్తున్నా. అభ్యర్థి విషయంలో ప్రతిపాదనలు ఏఐసీసీకి పంపబడ్డాయి. ఏఐసీసీ త్వరగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. రాష్ట్ర నాయకత్వం అందరం కూడా సమిష్టి కృషితో సమన్వయంతో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మా అభ్యర్థి గెలిచే విధంగా మా కృషి మా ఎఫర్ట్ ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు బై ఎలక్షన్ విషయంలో సరే ఇక్కడ కానీ బయట కానీ చాలా మంది మమ్మల్ని అభ్యర్థుల విషయం అడుగుతుంటారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు మాకు మీటింగ్ లో చెప్పిన విషయం లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై ప్రతిపాదనలు ఏఐసీసీకి పంపించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ నాయకులంతా సమిష్టిగా అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామన్నారు. బై ఎలక్షన్ విషయంలో సరే ఇక్కడ కానీ బయట కానీ చాలా మంది మమ్మల్ని అభ్యర్థుల విషయం అడుగుతుంటారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు మాకు మీటింగ్ లో చెప్పిన విషయం నేను ఒకసారి మళ్ళీ అనౌన్స్ చేస్తున్నా. అభ్యర్థి విషయంలో ప్రతిపాదనలు ఏఐసీసీకి పంపబడ్డాయి. ఏఐసీసీ త్వరగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. రాష్ట్ర నాయకత్వం అందరం కూడా సమిష్టి కృషితో సమన్వయంతో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మా అభ్యర్థి గెలిచే విధంగా మా కృషి మా ఎఫర్ట్ ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు బై ఎలక్షన్ విషయంలో సరే ఇక్కడ కానీ బయట కానీ చాలా మంది మమ్మల్ని అభ్యర్థుల విషయం అడుగుతుంటారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు మాకు మీటింగ్ లో చెప్పిన విషయం లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.